ఇది వన్ ప్లస్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 12. ఈ మొబైల్ చూసిన తర్వాత నాకు వన్ ప్లస్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అనిపించింది. ఈ మాట నేను ఎందుకన్నానో మీకు లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ రోజుల్లో మనకి బాక్స్ లో కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటే, స్టిల్ ఇంకా మనకి వన్ ప్లస్ అయితే బాక్స్ లో కేబుల్ తో పాటు మనకి 100 వాట్స్ చార్జర్ ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ చార్జర్ ఒక్కటే అనుకుంటే దీంతో పాటు మనకి బాక్స్ లోనే కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కేస్ కూడా క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈ కేస్ ఒకటే అనుకుంటే ఈ రోజుల్లో మనకి ఏ స్మార్ట్ ఫోన్ కి అయితే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, బట్ మనకి వన్ ప్లస్ 12 లో ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే కొంచెం వన్ ప్లస్ ని చూసి మిగతా స్మార్ట్ ఫోన్స్ కూడా నేర్చుకోవాలని చెప్తారు. ఓకే, ఇవి బాక్స్ లో కంటెంట్స్ చూసుకుంటే ఇంకా మనం డైరెక్ట్ గా మన మొబైల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్లో డిజైన్ గురించి మాట్లాడుకున్నాం. డిజైన్ ప్రకారం చూసుకుంటే నాకు లాస్ట్ జనరేషన్ వన్ ప్లస్ 11తో కంపేర్ చేసుకుంటే నాకు మేజర్గా దీంట్లో డిఫరెన్సెస్ అయితే డిజైన్ వైజ్ పర్టికులర్గా ఏం కనిపించట్లేదు. బట్ చిన్న చిన్న డిఫరెన్సెస్ నేను నోటీస్ చేసింది, ఈ కెమెరా బంప్ ఏదైతే ఉందో ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఎస్పెషల్లీ గ్రీన్ కలర్లో ఈ బ్యాక్ సైడ్ మనకి ఫినిషింగ్ ఉంది చూడండి, నాకు ఇదైతే కొంచెం ఇంప్రెసివ్గా ఉంది. అండ్ చేతిలోకి తీసుకోగానే డెఫినెట్లీ ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది, ఎందుకంటే మొత్తం మనకి గ్లాస్ బాడీ ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా కర్వ్డ్ డిస్ప్లే ఉండడం వల్ల మనకి చేతిలోకి తీసుకోగానే ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. స్టోర్లో కూడా మనం అలర్ట్ స్లైడర్ అయితే చూడొచ్చు. పర్టికులర్గా డిజైన్ వైజ్ అయితే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే నాకు అంత చేంజెస్ అయితే ఈ వన్ ప్లస్ 12లో ఏం కనిపించలేదు. వన్ ప్లస్ 12లో నాకు బాగా నచ్చిందంటే అది దీని బ్యాటరీ అండి. ఇది మనకి 5400 mAh బ్యాటరీతో వస్తుంది. సో మనం సింగిల్ ఛార్జ్తో అయితే డే మొత్తం ఈజీగా అయితే మనం ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆ ఛార్జింగ్ కూడా మనకి 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసి మనం కేవలం 30 మినిట్స్ కూడా కాదు 26 మినిట్స్ లోనే మనం మీ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఆ 100 వాట్స్ ఛార్జర్ కూడా మనకి ఈ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ వైజ్ అయితే నాకు ఈ మొబైల్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. హెవీ ఛార్జింగ్ స్పీడ్ ఉన్నప్పటికీ వాళ్ళు బ్యాటరీ హెల్త్, బ్యాటరీ లైఫ్ ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడానికి వీళ్ళైతే మనకి చాలా టెక్నిక్స్ అయితే వన్ ప్లస్ 12లో వాడినట్టయితే వాళ్ళు చెప్తున్నారు. సో బ్యాటరీ పరంగా అయితే నాకు ఈ వన్ ప్లస్ 12 చాలా నచ్చింది. ఈ మొబైల్లో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే. ఈ డిస్ప్లే అయితే మనకి 120Hz క్వాడ్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో డిస్ప్లే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా నచ్చింది. వ్యూవింగ్ యాంగిల్స్ కానివ్వండి, డిస్ప్లే క్లారిటీ కానివ్వండి, ఓవరాల్గా డిస్ప్లే వైజ్ అయితే నాకు చాలా నచ్చింది స్మార్ట్ ఫోన్ అయితే. ఈ డిస్ప్లేలో మనం మెయిన్ చెప్పాల్సింది ఇది ఎన్ని నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మనకు ప్రొవైడ్ చేస్తుందంటే ఒక 2000 or 2500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకి ఇది 4500 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇండోర్లో యూజ్ చేసేటప్పుడు మనకి దాంతో పెద్ద యూజే ఉండదు, బట్ మనం అవుట్డోర్ ఫుల్ సన్లైట్లో ఉన్నా కూడా మనం నార్మల్గా యూజ్ చేస్తున్నట్టయితే ఈ స్మార్ట్ ఫోన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో బ్రైట్నెస్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంత బ్రైట్నెస్ అయితే నేను ఇప్పటివరకు ఏ మొబైల్లో అయితే అబ్జర్వ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్. దీని పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ కోసమే మనకి చాలా మందిని అయితే ఈ వన్ ప్లస్ ఫోన్స్ అయితే కొంటుంటారు. ఈసారి అయితే మనకి వన్ ప్లస్ 12 మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో రావడం వల్ల మనం దీని నుంచి అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా నేనైతే టెస్ట్ చేశాను, గేమింగ్ వైజ్ కానీ నార్మల్ యూస్ కానీ ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. ఈవెన్ మనం కంటిన్యూస్గా ఆడుతున్నప్పటికీ కూడా సింగిల్ ఫ్రేమ్ డ్రాప్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇది బీస్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దానికి తోడు దీంట్లో మనకి 100 వాట్స్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు, 5400 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేయడం వల్ల మనం కంటిన్యూస్గా అన్ఇంటరప్టెడ్ గేమింగ్ అయితే దీంట్లో ఆడచ్చు. సో గేమింగ్ వైజ్ అయితే వన్ ప్లస్ 12 వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ చూసుకుంటే నాకు లాస్ట్ జనరేషన్ వన్ ప్లస్ 11కి దీనికి కంపేర్ చేసుకుంటే నాకు అంత మేజర్ అప్డేట్ అయితే ఏం కనిపించట్లేదు కెమెరాస్లో. ఓకే పర్లేదు, లిటిల్ బిట్ అప్డేట్ అయితే ఉంది, బట్ నేను అంత మేజర్ అప్డేట్ అయితే ఏం నోటీస్ చేయలేదు దీని యొక్క కెమెరాస్లో. అండ్ ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్లో వస్తుంది, అండ్ ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి 32 MP తో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరాలోనే నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే నోటీస్ చేశాను.
బట్ బ్యాక్ కెమెరాస్లో అయితే నాకు మరీ అంత మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు. బట్ ఈ ఫ్రంట్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ ఉంది, ఇదైతే చాలా బాగుంది. సో మనం ఇప్పుడు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా దీంట్లో 4K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో అది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు వన్ప్లస్లో. ఓకే, స్టార్టింగ్లో చెప్పాను వన్ప్లస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది అని. ఎందుకంటే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అన్ని ఫోన్స్ ఒక 5 వాట్స్ 10 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తుంటే మనకి వన్ప్లస్ మాత్రం 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ మనకి IP65 వాటర్ రెసిస్టెన్స్తో కూడా వస్తుంది. అండ్ ఇంకేం కావాలి అంతకు మించి, మనకి పర్ఫెక్ట్ డిస్ప్లే ఉంది, పర్ఫెక్ట్ డిజైన్ ఉంది, మంచి కెమెరాస్ ఉన్నాయి, మంచి బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్, అంతకు మించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక స్మార్ట్ ఫోన్ నుంచి. సో నాకైతే పర్సనల్గా ఈ OnePlus 12 అయితే చాలా నచ్చింది. మీ ఒపీనియన్ ఏంటో కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్గా అనిపిస్తున్నా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటి చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.